సమస్య అనేది మీరు లాండ్ యాడ్ ప్రాబ్లంగా చూస్తారా లేదా సోషల్ ఎకనామిక్ ప్రాబ్లంగా చూస్తారా ఒకవేళ చేయకపోతే వాళ్ళు కొడతారు చేస్తే మీరు ఇబ్బంది పెడతారు మరి అటువంటి ఐడెంటిఫై చేసిన విలేజ్కి మీరు ఏ విధంగా భరోసా ఇస్తుంటారు మరి ఇన్ని చెక్ పోస్ట్ ఉంటుండగా తెలంగాణ వరకు వెళ్ళగొచ్చింది ఇసుక మనం పట్టుకుంటాం అటువంటి పానిక్ సిచ్యువేషన్ రాకుండా టూరిస్టులు అందరూ హ్యాపీగా అరుకు వచ్చి ఎంజాయ్ చేయాలంటే ప్రాంతంలో పోలీసులు రారు అనే ఒక ధీమాతో కొంతమంది బైక్ రేసింగ్లు పెట్టడం కానీ వీటితో పాటు మీరు చేయూత ప్రేరణ అనే కర రెండు కార్యక్రమాలు పెట్టారు వాటి ఉద్దేశం ఏంటండి వెల్కమ్ టు క్రైమ్ డైరీస్ ఆంధ్రప్రదేశ్లో నక్సల్స్ ఉద్యమం పూర్తిగా కనుమరుగైందా లేదా అక్కడక్కడ కనిపిస్తుందా ముఖ్యంగా ఏ ఒ ఆంధ్ర ఒరిస్సా బార్డర్ ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో ప్రస్తుతం మూమెంట్ ఏ విధంగా ఉంది గతంలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఆ ప్రాంతంలో ఏదో ఒక వైలెన్స్ జరిగేది కానీ ఇటీవల జరిగిన పంచాయతీ ఎలక్షన్లో ఏమాత్రం చిన్న ఇన్సిడెంట్ జరగకుండా అక్కడ ప్రశాంతంగా ఎన్నికలు ఎలా జరగాల్సి వచ్చింది అంతేకాకుండా ఏ అనగా నక్సల్స్ మూమెంట్తో పాటు గంజాయి సాగు ఎక్కువ కనిపిస్తుంటుంది వినిపిస్తుంటుంది అంటే దేశంలో ఏ రాష్ట్రం అయినా అరకు దగ్గర నుంచి గంజాయి వెళ్తుంటుంది ఆ గంజాయిని అడ్డుకోవడానికి అప్పట్లో కొంతమంది పోలీసులు చాలా పథకాలు వేస్తున్నాం నక్సల్స్ సమస్య ఎక్కువ ఉంది కాబట్టి దాన్ని పూర్తిగా నిర్మూలించలేకపోతున్నారు ఈ రెండు సమస్యలతో పాటు ప్రశాంతంగా ఉన్న అరుకు కూడా కనిపిస్తుంటుంది ప్రపంచంలో ఉన్న పర్యాటకులందరూ అరుకు రావడానికి ఇష్టపడుతుంటారు ఇంత డిఫరెంట్ కల్చర్ ఉన్న విశాఖపట్నం రూరల్ ఏ విధంగా ఉంది ఇప్పుడు నక్సల్స్ మూవ్మెంట్ తగ్గడానికి ఎలాంటి పథకాలు ఉన్నాయి అనే అంశాల్ని మనతో చర్చించడానికి చర్చించడానికి ఈరోజు కూర్చున్నారు గెస్ట్ ఆయన పేరే బొడ్డపల్లి కృష్ణారావు గారు ఐపిఎస్ యంగ్ డైనమిక్ ఆఫీసర్ అంటూ సీనియర్ ఆఫీసర్లు అందరూ కూడా ఆయనకి పెంచుకుంటారు యంగ్ డైనమిక్ ఆఫీసర్గా వచ్చిన కృష్ణారావు గారు నక్సల్స్ మూవ్మెంట్తో పాటు గంజాయి సాగు నిర్మూలనకి ఏ విధంగా పథకాలు వేస్తున్నారు ఎన్నికలు సజావుగా జరగడానికి అతను ఉన్న ప్రణాళికలు ఏ విధంగా రచించబట్టి గతంలో జరిగిన ఎన్నికలు ప్రశాంతంగా జరిగే అంశాలని ఆయన తెలుసుకున్నాను నమస్తే అండి కృష్ణారావు గారు సాధారణంగా ఎన్నికలు అనగానే జరిగినప్పుడు ఏఓబిలో ఒక సెన్సిటివ్ ఏరియా ఎక్కువగా హైపర్ సెన్సిటివ్ ఏరియా ఉంది అక్కడ అత్యధికంగా ఇన్సిడెంట్లు జరుగుతుంటాయి అనేది ఎప్పుడు గత చరిత్ర చెప్తుంటుంది కానీ ఈసారి జరిగిన గ్రామ పంచాయతీ ఎక్కడ కూడా ఎలాంటి ఇన్సిడెంట్ జరగకుండా ఉంది దాంతోపాటు వేరే ఎన్నికలు కూడా మీరు ముందస్తు వేసుకున్నారు ఒకటి రెండోది నక్సల్ సమస్య కనిపిస్తుంటుంది మీకు ఏ అటు వరుసా బోర్డర్ అవ్వచ్చు చిత్రకొండ అవ్వచ్చు సీలే రావచ్చు ఈ ప్రాంతంలో గతంలో ఎమ్మెల్యే మీద దాడి చేసిన వాళ్ళకు కూడా ఎన్కౌంటర్ అయినా ఇంకొక మరో ఇద్దరు అక్కడ లీడ్ చేస్తున్నారు ఆ సమస్యతో పాటు గాంజా గాంజా సాగు అనేది ఎక్కువగా కనిపిస్తుంటుందండి అది నర్సీపట్నం అవ్వచ్చు లేదా వేరు వేరు ట్రాక్లో బయటకు వస్తుంటుంది ఈ రెండు సమస్యల్ని మీరు ఏ విధంగా దీన్ని అర్థం చేసుకుంటున్నారు రెండు సమస్యల పరిష్కారానికి ఎలాంటి ప్రణాళిక మీ దగ్గర పెట్టుకొని అంటే దీనికి నక్సల్స్ ముసుగుని వెనక పెట్టుకొని చేస్తున్న అసాంఘిక శక్తులకి దీన్ని కంట్రోల్ చేయడానికి మీరు ఎలా పథకాలు ఇవ్వేస్తున్నారు అనే ప్రశ్నకు జవాబు చెప్పే ముందు బొడ్డపల్లి కృష్ణారావు గారు కుటుంబ నేపథ్యం ఎందుకు ఐపీఎస్ కావాలనుకుంటున్నారు ఐపీఎస్ అవ్వడానికి మీరు పడ్డ కష్టం ఏంటి ఐ పాస్డ్ అవుట్ ఆఫ్ గీతం కాలేజ్ టూ థౌజండ్ నైన్ నేను పాస్అట్ అయ్యాను దాని తర్వాత స్టడీ డేట్ ఐఎం బెంగళూర్ టూ థౌజండ్ నైన్ టు లెవెన్ పోస్ దాట్ ఒక టూ ఇయర్స్ ఇంగర్ సోల్ ర్యాండ్ అనే ఒక ప్రైవేట్ ఫామ్లో పనిచేయడం జరిగింది సో డ్యూరింగ్ దాట్ ఐ మీన్ ఐ ఫెల్ట్ లైక్ నేను అంత ఐ వాజ్ నాట్ ఫీలింగ్ వెరీ కంఫర్టబుల్ అంటే అది చేస్తున్న పని పైన అంత ధ్యాస కానీ లేకపోతే నాట్ వెరీ సాటిస్ఫైడ్ విత్ వాట్ వాస్ డూయింగ్ సో ఆ టైంలో ఐ ఫెల్ట్ లైక్ సివిల్ సర్వీసెస్ మైట్ బీ వెరీ గుడ్ కెరియర్ పాత్ అండ్ ఐ మైట్ బి కాంట్రిబ్యూట్ మచ్ మోర్ సో ఆ ఉద్దేశంతో ఐ గేవ్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ ది ఫాలోయింగ్ ఇయర్ అండ్ దెన్ ఐ ఐ గాట్ ఇన్ టు ఐపిఎస్ సో సివిల్ సర్వీస్ అంత ఈజీగా మీకు రాలేదు మీరు బీటెక్ చేసినా మీరు చాలా కష్టపడ్డారు మీరు తీసుకున్న ఆప్షన్ ఏంటి ఎన్ని గంటలు కష్టపడితే మీరు గోల్ రీచ్ సిన్స్ ఐ వాస్ మేనేజ్మెంట్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఐ థాట్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ వుడ్ బి అ గుడ్ ఆప్షనల్ సో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆప్షనల్తో ఆ టైంలో సింగిల్ ఆప్షనల్ కాబట్టి విత్ దాట్ ఆప్షన్ ఎగ్జామ్ ఇవ్వడం జరిగింది సో దాట్ టైమ్ అరౌండ్ ఎయిట్ టు టెన్ అవర్స్ ఐ యూస్ టు రీడ్ ఆన్ యావరేజ్ రెగ్యులర్ బేసిస్ అండ్ ఈ అండ్ హ్యాడ్ దిస్ హ్యాబిట్ ఆఫ్ రీడింగ్ న్యూస్ పేపర్స్ రెగ్యులర్లీ సిన్స్ క్వైట్ అప్పటికే లైక్ సిన్స్ ఇంజనీరింగ్ నుంచి కూడా ఐ హ్యాడ్ దిస్ కల్టివేటెడ్ దిస్ హ్యాబిట్ ఆఫ్ రీడింగ్ దిస్ న్యూస్ పేపర్స్ అండ్ ఆల్ దిస్ థింగ్స్ సో దట్ ఆల్సో హెల్ప్ మీ హెల్ప్ మీ అ లాట్ ఇన్ గెటింగ్ ఇన్ క్లియరింగ్ దిస్ పర్టిక్యులర్ ఎగ్జామ్ ఇన్ ఇన్ ది షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్ సో సాధారణంగా సివిల్స్ రాయాలంటే ఏదో మంచి బ్యాక్గ్రౌండ్ ఉండాలి హైలీ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్ ఉండాలి బాగా రిచ్ పీపుల్ ఉండాలి లేదా సిటీలో ఉండాలి అనేది ఒక గతంలో ట్రాక్ ఉంటుందండి లేదా ఢిల్లీ వెళ్ళి చదువుకుంటేనే వస్తుందండి ఇప్పుడు మీ ట్రాక్ చూస్తుంటే మీరు శ్రీకాకుళం జిల్లాలో పుట్టారు అక్కడ మీ ఫాదర్ భువనేశ్వర్ అంటున్నారు మరి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి మీరు ఎక్కడెక్కడ చదువుకున్నారు గీతం నుండి చెప్తున్నారు కానీ మీకు ఫస్ట్ తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియమా లేదా ఢిల్లీ వెళ్ళే మీరు సివిల్ సాధించారు మా పేరెంట్స్ మా మదర్ మేకర్ అండ్ ఫాదర్ ఈజ్ ఇన్ టు రైల్వేస్ సో నేను యాక్చువల్లీ పెరగడం అంతా కూడా భువనేశ్వర్లో పెరిగాను సో ఆఫ్టర్ దాట్ వైజాగ్లో విజ్ఞాన్లో ఐ వాజ్ ఎ హాస్టలర్ సో దేర్ ఇట్ వాజ్ వెరీ గుడ్ ఎన్వార్న్మెంట్ అండ్ ఐ వుడ్ సే స్ట్రాంగ్ ఫౌండేషన్ ఆ దోస్ ఫార్మేటివ్ ఇయర్స్లో అట్ హెల్ప్ మీ అ లాట్ అండ్ ఇన్ క్రియేటింగ్ దోస్ పర్టిక్యులర్ విజన్ కానీ లేకపోతే ఎటు వెళ్ళాలని ఒక ప్రణాళిక వేసుకోవడం కానీ ఇవన్నీ కూడా ఐ బి ఐ ఐ గివ్ ఎ లాట్ ఆఫ్ క్రెడిట్ టు దట్ పర్టిక్యులర్ స్కూలింగ్ బట్ ఆఫ్టర్ దాట్ నా ఉద్దేశం ప్రకారం ఇఫ్ యూ హ్యావ్ అ డ్రీమ్ అండ్ కష్టపడే ఇది ఉంటే ఐ థింక్ యూ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వేర్ యు ఆర్ ఫ్రమ్ డెఫినెట్లీ వన్ వుడ్ అచీవ్ ఇట్ ఓకే మీరు జాబ్ చేస్తూ రిజైన్ చేస్తూ సివిల్స్ రావాలి అనే కోరికతో డ్రీమ్ కోసం కష్టపడ్డారు ఓకే మీరు ఢిల్లీ వెళ్ళారా లేదా హైదరాబాద్లో ఎక్కడైనా కోచింగ్ తీసుకున్నారా ఐ వెంట్ టు ఢిల్లీ వన్ ఆఫ్ మై స్కూల్ మేట్ హీ వాజ్ ఆల్సో ప్రిపేరింగ్ ఫర్ సివిల్స్ సో తనతో పాటు నేను కలిసి ప్రిపరేషన్ ఢిల్లీలో చేయడం జరిగింది సో విత్ హీజ్ గైడెన్స్ హీ వాజ్ ఆల్సో క్వైట్ ఐ మీన్ అప్పటికే తను వన్ ఇయర్ నుంచి ప్రిపేర్ అవుతూ ఉన్నారు సో హీస్ గైడెన్స్ వాజ్ ఆల్సో వెరీ హెల్ప్ఫుల్ ఇన్ క్లియరింగ్ దిస్ పర్టికులర్ ఎగ్జామ్ అండ్ అక్కడ కూడా దట్ ఈకో సిస్టమ్ వాస్ దేర్ లైక్ చాలా మంది సివిల్స్ ప్రిపేర్ అవుతూ ఉంటారు కాబట్టి సో ఒక ఇంటరాక్షన్స్ కానీ ఒక డిస్కషన్స్ కానీ ఆల్ దీస్ థింగ్స్ వేర్ క్వైట్ హెల్ప్ఫుల్ ఇన్ ఫార్మింగ్ ఒపీనియన్స్ షేపింగ్ ది ద వే నీ టు అప్రోచ్ ది సివిల్ సర్వీసెస్ సో డెఫినెట్లీ ఇట్ వాజ్ క్వైట్ హెల్ప్ఫుల్ బీయింగ్ ఇన్ దట్ పర్టికులర్ ఎన్వాయిన్మెంట్ సార్ ఇన్ని అటెంప్ట్లో మీరు గోల్ రీచ్ అయ్యారు సో దిస్ వాజ్ ఆఫ్టర్ రిజైనింగ్ ఐ గేవ్ ది ఎగ్జామ్ అండ్ అండ్ ఐ క్లియర్ ఇట్ సో దట్స్ ఇట్ ఓకే సార్ సివిల్స్ స్టార్ట్ చేశారు మీరు గోల్ రీచ్ అయ్యారు తర్వాత ట్రైనింగ్ అంతా ఎక్కడ తీసుకున్నారండి సో వన్స్ ఐ క్లియర్ ది ఎగ్జామ్ ఐ గోట్ ఇన్ ఐపీఎస్ సో ఐ హ్యాడ్ అ బిట్ ఆఫ్ అప్రిహెన్షన్ బికాజ్ అగైన్ పోలీసింగ్ వాజ్ నాట్ సంథింగ్ సో ఈజీ బట్ లాట్ ఆఫ్ క్రెడిట్ గోస్ టు ది అకాడమీ అండ్ ఇప్పుడు కూడా ద మోస్ట్ మెమరబుల్ టైమ్ ఐ వుడ్ హెవర్ స్పెండ్ ఇట్స్ దట్ పర్టిక్యులర్ టూ ఇయర్స్ డ్యూరింగ్ ద ట్రైనింగ్ అండ్ ఎవ్రి ట్రైనింగ్ చేసినంత కాలం కూడా ఇట్ వాస్ లైక్ కొంచెం ఎర్లీ మార్నింగ్ ఫైవ్కి లేచి నైట్ నైన్ థర్టీ వరకు ఉంటే కొంచెం ఇబ్బందికరంగానే ఉండేది బట్ ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే మాత్రం దోస్ ఆర్ ద బెస్ట్ బెస్ట్ టైం ఐ ఎవర్ స్పెండ్ అండ్ విత్ ది బ్యాచ్మెంట్స్ అండ్ ఆల్ ఇట్ వాస్ క్వైట్ అ గుడ్ టైమ్

ఓకే ఓఎస్ నర్సీపట్నం టైంలో ఏఓబిలో పరిస్థితి మీరు ఏ విధంగా అంచనా వేసుకొచ్చారండి మీరున్న టైంలో ఏమైనా బ్యాడ్ ఇన్సిడెంట్స్ జరిగాయా ఐ మీన్ దానికన్నా ముందు ఐ వాజ్ ఇన్ ద హౌండ్స్ ఫర్ ఎయిట్ మంత్స్ ఒక ఎయిట్ మంత్స్ ఇమీడియట్లీ ఆఫ్టర్ గెటింగ్ కమింగ్ టు ద ఏపీ క్యాడర్ అందరూ కూడా గ్రేహౌండ్స్లో చేయాల్సిన అవసరం ఉంటుంది సో దట్ ఎయిట్ మంత్స్ వాజ్ క్వైట్ యూస్ఫుల్ అంటే ఏఓబీలో ఒక పరిస్థితి అంతా కూడా ఒక అవగాహన ఆ టైంలో రావడం జరిగింది కైండ్ ఆఫ్ మూమెంట్ కానీ ఒక ట్యాక్టిక్స్ కానీ మనం ఏ విధంగా దానికి ప్రణాళిక కానీ స్ట్రాటజీస్ కానీ ఆల్ దీస్ థింగ్స్ వేర్ క్వైట్ యూస్ఫుల్ నా టైంలో నా ఆఫీసర్స్ కూడా చాలా వరకు గైడ్ చేయడం కూడా జరిగింది ఎందుకంటే ఒక ఎక్స్పీరియన్సెస్ వాళ్ళు ఆ టైంలో ఏ విధంగా ఎదుర్కొన్న ఇష్యూస్ అన్నీ కూడా దే ఆర్ క్వైట్ క్వైట్ యూస్ఫుల్ ఇన్ ఎనేబులింగ్ మీ టు డివైజ్ అండ్ స్ట్రాటజీస్ అండ్ గోయింగ్ ఫార్వర్డ్ డ్యూరింగ్ మై టెన్ ఓకే అంటే ఏ ఓబిలో మీరు ఓ చేస్తున్నప్పుడు బ్యాడ్ ఇన్సిడెంట్స్ మీరు ఫేస్ చేస్తారు అక్కడ ఓఎస్డిగా చేసినప్పుడు బ్యాడ్ ఇన్సిడెంట్స్ ఇన్ ద సెన్స్ వీఆర్ ఎబుల్ టు అవార్ట్ వన్ ఇంపార్టెంట్ ఇన్సిడెంట్ లైక్ ఏఓపీ నూర్మతి దగ్గర మావోయిస్టులు ఒక ఫైవ్ మైన్స్ పెట్టడం జరిగింది మనకి జస్ట్ అది హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది మనకి ఏఓపీ నూర్మతి నుంచి రోజు కూడా అదే ప్రాంతంలో మన సిబ్బంది అందరూ కూడా వెహికల్ చెకింగ్ కంటిన్యూస్గా చేస్తూ ఉంటారు సో నాకు తెలిసి అది ఆ పొరపాటుని మావోయిస్టులు రెక్కీ చేసుకుని గుర్తించి అదే స్పాట్లో పెట్టడం జరిగింది బట్ డ్యూ టు ది గుడ్ టీమ్ అండ్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ అండ్ గాడ్స్ గ్రేస్ ఆస్ వెల్ ఆ రోజు మన టీం అక్కడికి ఉన్నప్పటికీ కూడా ఆ రోజు సండే అవ్వడంతో అక్కడ నియర్ బై ఒక చర్చ్ కూడా ఉన్నది ఆ చర్చ్లో అందరూ కూడా సివిలియన్స్ అందరూ ఉండడంతో ఆ రోజు మావోయిస్టులు దాన్ని పేలిస్తే సివిలియన్స్ కూడా ఏమైనా అవుతుంది ఏమైనా ఒక ఆలోచనతో వాళ్ళు చేయడం జరగలేదు ఆ నెక్స్ట్ డే వేర్ ఏబుల్ టు

దాని తర్వాత ఇమీడియట్గా జూన్ పదిహేనున ఐ వాజ్ లైక్ టేకింగ్ ఛార్జ్ ఆఫ్ దిస్ బిల్ సార్ విశాఖపట్నం రూరల్ ఎస్పీగా వచ్చారు మీకు విశాఖపట్నం మీద ఆల్రెడీ అవగాహన స్టూడెంట్గా ఇక్కడ ఒక కల్చర్ చూశారు ఇక్కడ ఏదో చేయాలనుకుంటున్నారు అదేవిధంగా ఓఎస్డీగా ఉన్నప్పుడు అక్కడ సమస్యను కూడా మీరు ఐడెంటిఫై చేశారు అంటే ఏ అంబేషన్తో వచ్చారండి విశాఖపట్నం పోస్టింగ్ రాగానే ఏదో చేద్దామని ఉంటుంది కదండి సో వైజాగ్ అనగానే ద మొదటిది నార్మల్ పబ్లిక్కి ఒకలా ఉంటుంది బట్ ఫర్ ఎ పోలీస్ ఆఫీసర్ ఇట్స్ ఆల్వేస్ ఎక్స్ట్రీమిజం సో మనకి మెయిన్గా ముఖ్యంగా రెండు సబ్ డివిజన్స్ పాడేరు అండ్ చింతపల్లి సబ్ డివిజన్ ఈ రెండు సబ్ డివిజన్స్ కూడా బాగా మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల కింద గుర్తించడం జరిగింది సో ద మెయిన్ థింగ్ వాజ్ లైక్ ఏదైతే మనకి ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది మావోయిస్ట్ ఇన్ఫ్లుయెన్స్ అక్కడ ఉన్న ఇన్నోసెంట్ ట్రైబల్ విలేజెస్ పైన వాళ్ళ ప్రభావాన్ని తగ్గించడం కోసం అనేది ఒక మొదటి లక్ష్యం కింద పెట్టుకోవడం జరిగింది దాని తర్వాత మనకి ప్లేన్ ఏరియాస్లో కూడా ఈ అష్టాపురం కావచ్చు లేకపోతే అనకాపల్లి ఇవన్నీ కూడా అడ్జస్ట్ టు ద సిటీ లిమిట్స్ వీటన్నిటిలో కూడా ఒక గ్రోయింగ్ ఒక సిటీ ఎమర్జ్ అవుతూ ఉంది సో దానికి ఉన్న ప్రాబ్లమ్స్ కానీ ఇష్యూస్ కానీ కూడా దే ఆల్ కమ్ టు ద ఫోర్ సో హ్యాండ్లింగ్ బోత్ దిస్ థింగ్ అండ్ ఎన్ష్యూరింగ్ దట్ నథింగ్ హ్యాపెన్స్ ఇన్ ది ఎక్స్ట్రీమిస్ట్ ఏరియా వాజ్ క్వైట్ ఎ ఛాలెంజ్ అండ్ దట్ ఐ వాజ్ రెడీ టు టేక్ ఆన్ టు అంటే మీరు చెప్తున్న ప్లెయిన్ ఏరియా అనేది కనిపిస్తున్న దాంట్లో కూడా ఒక్కొక్కసారి ఇన్సిడెంట్ జరిగింది అనకాపల్లి పోలీస్ పోలీసు అటాక్ జరిగింది కొన్ని కొన్ని ప్రాంతాల్లో కూడా జరిగాయి వీటి నుంచి యా యా ఖచ్చితంగా మీరు ఏదైతే అన్నారో పంచాయత్ ఎలక్షన్ చాలా సగువుగా జరిగింది అని ఏదైతే అన్నారు ఖచ్చితంగా గత పంచాయత్ ఎలక్షన్స్లో ఎలా ఎలాగా మనం స్ట్రాటజీస్ చేసాము ఏమీ మిస్టేక్స్ చేసాము లేకపోతే అప్పుడు జరిగిన ఇన్సిడెంట్స్ ఏంటి అవన్నీ కూడా అనలైజ్ చేసుకొని దాని నుంచి వచ్చిన ఇన్పుట్స్ని మనం ఈ ఎలక్షన్స్లో అలాగే గత జనరల్ ఎలక్షన్స్లో కూడా యూస్ చేయడం జరిగింది సో దానివల్ల వీర్ ఏబుల్ టు లైక్ అవర్ట్ ఎనీ మేజర్ ఇన్సిడెంట్ ఏమీ జరగకుండా ఎలక్షన్స్ అనేవి ఒక సగువుగా జరిగేలా చూడడం జరిగింది సార్ యాక్చువల్గా నక్సల్ సమస్య అనేది మీరు లాండ్ ఆర్డ్ ప్రాబ్లంగా చూస్తారా లేదా సోషల్ ఎకనామిక్ ప్రాబ్లంగా చూస్తారా మేము చే లాస్ట్ ఉన్న టూ త్రీ ఇయర్స్లో చూసినట్లయితే ఎయిటీన్ నవంబర్ నుంచి కూడా సోఫార్ చాలా అవుట్రీచ్ ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది సో స్ఫూర్తి అనే ఒక కార్యక్రమం కూడా చేశాం దాంట్లో దాదాపుగా వంద మంది సిఆర్పిఎఫ్ సిఎపిఎఫ్ దాంట్లోకి సెలెక్ట్ కూడా అవ్వడం జరిగింది వాళ్ళందరూ కూడా కోచింగ్ ఒక రెండు నెలల పాటు ఇచ్చి మంచి శిక్షణ కూడా ఇప్పించి వాళ్ళకి ఫిజికల్ ట్రైనింగ్ కూడా ఇచ్చిన తర్వాత హండ్రెడ్ పీపుల్ హ్యావ్ క్లియర్డ్ ఇన్ దట్ పర్టిక్యులర్ ఎగ్జామ్ సో ఇలా వీఆర్ ట్రాయింగ్ టు షో దట్ పర్టిక్యులర్ పీపుల్ దట్ దర్ ఆర్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ అవుట్ దేర్ మీ అందరికీ కూడా చాలా మంచి భవిష్యత్తు ఉన్నది సో ఇక్కడ ఒక మంచి టీం కూడా ఐటీడీ ఐటీడీ అండ్ జిల్లా కలెక్టర్ కూడా చాలా మంచి కోఆపరేషన్తో వియర్ ఏబుల్ టు లైక్ రోడ్స్ కానీ లేదా మొబైల్ నెట్వర్క్ కనెక్టివిటీ కానీ ఈ ఎలక్ట్రిఫికేషన్ కానీ ఇవన్నీ కూడా చాలా ఒక సీమ్లెస్గా ముందుకు తీసుకెళ్ళేలాగా ముందుకు వెళ్తూ ఉన్నాం సో వన్స్ ఈ డెవలప్మెంట్ అనేది జరుగుతూ ఉంటే అక్కడున్న ప్రజలు కూడా చాలా వరకు దే ఆర్ ఆల్సో క్వైట్ డిజల్యూషన్ విత్ ది మావోయిస్ట్ ఐడియాలజీ అండ్ వాళ్ళొక బూటక్కపు మాటలు అవన్నీ కూడా లైక్ వాళ్ళు కూడా వాస్తవాలు ఏంటి అనేది తెలుసుకోవడం జరిగింది సో ఇప్పుడు పబ్లిక్ కూడా అసలు ఎటువంటి రిక్రూట్మెంట్ కానీ లేకపోతే వాళ్ళకి ఉన్న సపోర్ట్ కానీ సపోర్ట్ బేస్ కూడా డివిండ్లీ కేవలం కొన్ని పాకెట్స్ కొన్ని ప్రాంతాల్లో కొంచెం వాళ్ళకి సపోర్ట్ ఉన్నది అండ్ అక్కడ ఉన్న ప్రజలతో కూడా మీరు కొంచెం ఒకసారి మా వాళ్ళు వెళ్ళి మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా కేవలం మావోయిస్టులనే ఒక భయం వల్ల వాళ్ళు కొంచెం వాళ్ళకి సపోర్ట్ చేయడం జరుగుతూ ఉంది కానీ మనస్ఫూర్తిగా వాళ్ళకి కూడా ఇటువైపు వాళ్ళకి వాళ్ళతో కలవాలని కానీ లేకపోతే వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ ఇవ్వాలని కాని అయితే ఏమీ లేదు సో ఇదంతా కూడా కేవలం డెవలప్మెంట్ అండ్ అగెయిన్ సెక్యూరిటీ ఫోర్సెస్ ఒక సపోర్ట్తో బోస్ షుడ్ గో ప్యారలల్ సో ఆ ప్యారలల్ జరుగు జరుగుతుంది కాబట్టి మనం ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ మావోయిస్ట్ అంతా కూడా చాలా వరకు తగ్గించడానికి చూస్తూ ఉన్నాం సార్ మీరు చెప్తున్న కొన్ని బెల్ట్ ఏరియాలో కొంతమంది వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నది భయంగానే చేస్తున్నారు ఒకవేళ చేయకపోతే వాళ్ళు కొడతారు చేస్తే మీరు ఇబ్బంది పెడతారు మరి అటువంటి ఐడెంటిఫై చేసిన విలేజ్కి మీరు ఏ విధంగా భరోసేస్తుంటారు అంటే ఎందుకంటే అక్కడ సిచ్యువేషన్ వాళ్ళు మనం అర్థం చేసుకోలేం కానీ వాళ్ళు ఫేస్ చేస్తుంటారు సో ఈ మధ్య కాలంలో మీరు చూసినట్లయితే చాలా సరెండర్స్ కూడా ఒక వెరీ రాబస్ట్ సరెండర్ పాలసీ ఈజ్ ఇన్ ప్లేస్ వెరీన్ వాళ్ళు ఎవరైతే సరెండర్ అయితే ఉన్నారో వాళ్ళకి ఒక ఆల్టర్నేటివ్ లైవ్లిహుడ్ కూడా చూపిస్తూ ఉన్నాం సో వాళ్ళకి ఇక్కడ కొంత ట్రైనింగ్ అని శిక్షణ కూడా ఇప్పిస్తూ ఉన్నాం సో ఎవరైతే బయటకు వచ్చి స్వచ్ఛందంగా ఆ పర్టికులర్ మావోయిస్ట్ వాళ్ళతో దూరంగా ఉండి ఒక డిఫరెంట్ లైఫ్ని లీడ్ చేద్దాం అనుకుంటున్నారు వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ తరపు నుంచి అండ్ మా వైఫ్ నుంచి కూడా పూర్తి సహకారం అందిస్తూ ఉన్నాం సో ఇలాంటి వాతావరణం ఉన్నది కాబట్టి అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఇటువైపు రావడానికి కూడా కొంచెం మగ్గు చూపిస్తూ ఉన్నారు లాస్ట్ ఇయర్ తీసుకుంటే దాదాపుగా నలభై మందికి పైగా హార్ట్ కోర్ మిలీషియా వీళ్ళందరూ కూడా సరెండర్ అవ్వడం జరిగింది విచ్ ఈస్ అ వెరీ ఫోర్త్ కమింగ్ అండ్ ఎ వెల్కమింగ్ సైన్ ఓకే అంటే మీరు మీ దగ్గర చూసి కంప్లైంట్ ఇస్తే వాళ్ళకి సెక్యూరిటీ ఇస్తారు కానీ అక్కడ ఎక్కడో ఆమ్లెట్లో ఉన్న విలేజ్ ఉంటాయి రిమోటెడ్ ఏరియా అక్కడ వాళ్ళు వచ్చి బెదిరించి వెళ్తుంటారు దగ్గర నుండి పని చేయించుకుంటారు మరి వాళ్ళకి సెక్యూరిటీ ఏ విధంగా సార్ వాళ్ళకి ఏ విధంగా భద్రత భరోసా కల్పిస్తుంది నార్మల్గా వాళ్ళు ఎప్పుడు కూడా కంప్లైంట్ అలాంటిది ఏమీ ఉండదు వారు సో మేమే వాళ్ళకి ఆ బాధ ఉంటుందనే ఆలోచనతో మేము మా బలగాలని రెగ్యులర్గా ఆ ప్రాంతాలన్నీ కూడా మనం డామినేట్ చేస్తూ ఉంటాం వెళ్ళినప్పుడల్లా కూడా వాళ్ళకి చాలాసార్లు మెడికల్ క్యాంప్స్ కూడా పెట్టడం జరుగుతూ ఉంది అక్కడున్న యూత్ అందరికీ కూడా ఇక్కడున్న ఆపర్చునిటీస్ కావచ్చు లేదా వాళ్ళకి ఏమైనా హెల్ప్ కావాలంటే కూడా తగిన సౌకర్యాలన్నీ కూడా ఇస్తూ ఉన్నాం రీసెంట్గా స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ అనే ఒక ఇన్స్టిట్యూట్తో మనం ఎంఓయూ కూడా చేసుకొని ఇప్పటివరకు దాదాపుగా ఒక వెయ్యి మంది యూత్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇప్పించి ఈ విశాఖపట్నం చుట్టుపక్కల ఉన్న చాలా ఇండస్ట్రీస్లో వాళ్ళకి జాబ్ కూడా ఇప్పించడం జరిగింది సో ఇలాంటి చాలా కార్యక్రమాలతో మనం వాళ్ళకి ఒక మంచి దారి అనేది చూపించడం జరుగుతూ ఉంది ఓకే కానీ వీటితో పాటు మీరు చేయూత ప్రేరణ అనే కార్య రెండు కార్యక్రమాలు పెట్టారు వాటి ఉద్దేశం ఏంటండి అంటే ఇప్పుడు చాలామంది అక్కడ స్కూల్ స్కూలింగ్ చేస్తూ ఉంటారు ఎయిత్ స్టాండర్డ్ టెన్త్ స్టాండర్డ్ ఇవన్నీ కూడా సో టెన్త్ అయిపోయిన తర్వాత చాలామంది ఏం చేయాలో అనేది కొంచెం ఒక సంగీతంలో ఉండిపోతూ ఉంటారు సో వాళ్ళ కోసం చెప్పి ప్రేరణ అనే ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది సో వీళ్ళందరికీ కూడా ఒక కోచింగ్ ఇస్తూ ఉన్నాం సో దీంట్లో పాలిటెక్నిక్ ఏదైతే మనకి కాలేజెస్ ఉన్నాయో వాటిలో ఆ ఎగ్జామ్ కోసం దాదాపుగా నూట యాభై మూడు మందికి లాస్ట్ టైం కోచింగ్ ఇస్తే ఇప్పటివరకు సారీ సెవెంటీ ఎయిట్ పర్సెంట్స్ ఆఫ్ క్లియర్ దట్ పర్టిక్యులర్ ఎగ్జామ్ అండ్ ఆల్ సెవెంటీ ఎయిట్ పర్సన్స్ ప్లేస్ అయిన తర్వాత దిర్ ఈస్ నాట్ ఈవెన్ అ సింగిల్ డ్రాప్ అవుట్ ఫ్రమ్ దట్ పర్టిక్యులర్ పాలిటెక్నిక్ కాలేజ్ విచ్ క్లియర్లీ షోస్ దట్ మనం వాళ్ళకి ఆ సపోర్ట్ అండ్ వాళ్ళకి మోటివేషన్ అందించగలిగితే వాళ్ళు విల్ బీ ఏబుల్ టు హెల్ప్ దెమ్ రియలైజ్ దర్ డ్రీమ్స్ అండ్ దర్ కెరియర్ ఆల్సో కూడా సెట్ అవుతుంది చయ్యూత గురు సో చేయుతో ఏంటి అంటే మనం చాలాసార్లు ఈ కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాం కొంతమందికి ఈ బైక్ రిపేర్ షాప్స్ కానీ లేదా కొంతమందికి ట్రాక్టర్స్ కానీ ఇవన్నీ కూడా కొంచెం అందజేస్తూ ఉంటాం త్రూ సివిల్ సివిక్ యాక్షన్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కొన్ని కండక్ట్ చేస్తూ ఉంటాం సో వాళ్ళకి ఒక లైవ్లీహుడ్ అనేది క్రియేట్ చేస్తూ ఉంటాం కొంతమందికి టైలరింగ్ ఇవన్నీ కూడా నేర్పిస్తూ ఉంటాం ట్రెల్లింగ్ నేర్పించిన తర్వాత కొన్ని సివింగ్ కిట్స్ ఇచ్చి అక్కడ లోకల్గా ఒక కోఆపరేటివ్ లాగా ఫామ్ చేసి వాళ్ళకి ఒక లైవ్లీహుడ్ క్రియేట్ చేయడం అనేది ఒక ఉద్దేశం సో ఇలా కాటేజ్ ఇండస్ట్రీస్ లాంటివి చిన్న చిన్నగా డెవలప్ చేస్తే అక్కడున్న ప్రజలు ఒక సెల్ఫ్ సఫిషియంట్ మోడ్లోకి వెళ్తారు అండ్ వాళ్ళు కూడా బయటకు వచ్చి పనిచేసే అవసరం లేకుండా అక్కడే ఆ స్వగ్రామంలోనే కూడా కొంత ఇవన్నీ కూడా చేయొచ్చు సో దానికోసం అది మీరు చెప్తున్న ఏఓబి బెల్ట్లో మావోయిస్టులకు సహకరించకుండా ఉండడానికి కొన్ని కార్యక్రమాలు పెట్టారంటారు అదేవిధంగా వాళ్ళు కూడా రిక్రూట్మెంట్ చేసుకుంటూ ఏదో మైండ్ డైవర్ట్ చేసి క్లాసులు కౌన్సిలింగ్ ఇస్తుంటూ యువతగా అటు తీసుకోవాలని వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తుంటారు యువత వాళ్ళ ముసుగులో వాళ్ళ మాయలో పడకుండా రెండు కార్యక్రమాలు పెట్టారండి అది ఇంప్లిమెంట్ అవుతున్నాయి అనుకుంటున్నారా చాలా కార్యక్రమాలు పెట్టడం జరుగుతూ ఉంది ఇప్పుడు అగ్రికల్చర్ కోసం గిరి కర్షక మిత్ర అని చెప్పి పెట్టడం జరుగుతూ ఉంది ఇది ఎలా అంటే అక్కడున్న రైతులందరికీ కూడా మనం ఈ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్తో అప్ చేసి లేటెస్ట్ టెక్నాలజీస్ కావచ్చు లేటెస్ట్ నోహౌ కావచ్చు ఇవన్నీ కూడా వాళ్ళకి అందజేస్తూ ఉంటాం అలాగే క్వాలిటీ సీడ్స్ అండ్ ఫర్టిలైజర్స్ ఇవన్నీ కూడా ఒక సీమ్లెస్గా వాళ్ళకి ఇస్తూ ఉన్నాం ఇవి కాకుండా కూడా కొన్ని ట్రాక్టర్స్ ఇవన్నీ కూడా ఆన్ లైక్ లోన్ బేసిస్ అంటే వాళ్ళు ట్రాక్టర్స్ విల్ బి యూస్డ్ బై దోస్ పర్టిక్యులర్ ఫార్మర్స్ అండ్ అగెన్ గివెన్ బ్యాక్ టు ది డిపార్ట్మెంట్ సో ఈ విధంగా వాళ్ళకి ఫార్మర్స్ అందరికీ కూడా చేస్తూ ఉన్నాం అలాగే ఈ ఎవరైతే యంగ్ యూత్ ఉంటారో వాళ్ళందరికీ కూడా టైలరింగ్ కానీ డ్రైవింగ్ కానీ సెషన్స్ అన్నీ కూడా కండక్ట్ చేస్తూ ఉన్నాం అలాగే ముంచింగ్పూట్ ఏరియాలో తీసుకుంటే అక్కడున్న లోకల్ పోలీస్ సపోర్ట్తో పాటు దాదాపుగా ఒక రెండు వందల మందికి మనం ఈ కోచింగ్ అనేది కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది వాళ్ళందరూ కూడా రేపు పొద్దున్న ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ ఉంటే అన్నింటిలో కూడా పార్టిసిపేట్ చేసి వెల్ టు క్లియర్ దోస్ పర్టిక్యులర్ ఎగ్జామ్స్ అలాగే స్ఫూర్తి కూడా ఇందాక మీకు చెప్పడం జరిగింది ఇవన్నీ కాకుండా ముందడుగునే ఒక ప్రోగ్రామ్ కూడా క్రియేట్ చేసాం దాంట్లో ఏమంటే అక్కడ చాలా హాస్టల్స్ అండ్ స్కూల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరినీ కూడా ఒక టూ డేస్ పాటు వైజాగ్లో ఉన్న డిఫరెంట్ ఇండస్ట్రీస్ కావచ్చు డిఫరెంట్ లొకేషన్స్ కావచ్చు ఇక్కడున్న వాతావరణం కావచ్చు ఇక్కడ జరుగుతున్న ఈ విని పని విధానం కావచ్చు ఇవన్నీ కూడా ఒక ఎక్స్పోజర్ అనేది కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంది సో ఇట్స్ నాట్ ఓన్లీ లైక్ వన్ ఆర్ టూ ప్రోగ్రామ్స్ బట్ ఒక ఆల్ సెక్షన్స్ ఆఫ్ ద పీపుల్ని ఒక మంచి ఎక్స్పోజర్ ఇస్తే వాళ్ళు దెన్ దే విలు ఏబుల్ టు మేక్ దోస్ డెసిషన్స్ మచ్ బెటర్ ఆ ఆలోచనతో మనం ముందుకు వెళ్తా ఉన్నాం అసలు ఏఓబిలో మూమెంట్ ఉందంటారా లేదంటారా అసలు ఏఓబిలో మూమెంట్ అది ఖచ్చితంగా ఉన్నది ఎందుకంటే రీసెంట్గా కూడా బూస్పూట్ పంచాయతీలో ద వన్ పర్సన్ హు వాస్ కంటెస్టింగ్ దట్ పర్టిక్యులర్ సర్పంచ్ ఎలక్షన్ ఆయన హస్బెండ్ని తీసుకొని వెళ్ళి వాళ్ళు కొంచెం బెదిరించడం కూడా జరిగింది సో అది క్లియర్లీ ఇండికేట్స్ దట్ దట్ మూమెంట్ ఇస్ దర్ అండ్ దేర్ క్వైట్ అఫ్రేడ్ దట్ వీళ్ళు స్ట్రెంథన్ అయిపోతే రేపు పొద్దున మాకొక మనుగుడి ఇదంతా కూడా చాలా కష్టంగా ఉంటుంది పబ్లిక్ సపోర్ట్ కూడా వాళ్ళకి తగ్గిపోతుందని కూడా వాళ్ళకి తెలుసు సో దానికోసం వాళ్ళు ఆ భయం అనేది ఒక ఆ భయం క్రియేట్ చేస్తే ఆ సపోర్ట్ కొంచెం ఉంటుంది ఒక ఆలోచన తప్ప వేరే ఇంకా నథింగ్ ఎల్స్ ఈస్ దేర్ ఫర్ దెమ్ టు సస్టైన్ సార్ మీరు చెప్పిన ఇన్సిడెంట్లు జరగకుండా వాళ్ళకి ఎలాంటి మరి భద్రత ఇస్తారండి ప్రజాప్రతినిధులకి సో అక్కడున్న పబ్లిక్ కూడా దేర్ ఆల్సో క్వైట్ అంటే ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ కూడా జరగలేదని చెప్పి మనం అంటా ఉన్నాం సో దాంట్లో పూర్తి క్రెడిట్ మనం కాకుండా ఏవైతే ఈ ప్రోగ్రామ్స్ కావచ్చు గవర్నమెంట్ ఒక స్కీమ్స్ కావచ్చు సో ఇవన్నిటి కూడా వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు ఈ లబ్ధి పొందుతూ ఉన్నారో దే ఆల్సో రియలైజ్డ్ దట్ ఇట్ ఈస్ ది గవర్నమెంట్ విచ్ విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్ సో దానివల్ల వాళ్ళు కూడా ముందుకు వస్తూ ఉన్నారు ఇట్ ఈస్ దేర్ ఆ చేంజ్ అనేది మనకు కనిపిస్తూ ఉంది ఆ పర్టికులర్ విలేజెస్లో పర్టికులర్ హ్యామ్లెట్స్లో కానీ దోస్ పర్టికులర్ పీపుల్ హ్యావ్ కమ్ ఫార్వర్డ్ అండ్ దే ఆర్ క్లియర్లీ సేయింగ్ దట్ మా డెవలప్మెంట్ కోసం వీఆర్ ఫైటింగ్ ఫర్ దీస్ ఎలక్షన్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ సో ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఒక రెనైసెన్స్ లాంటిది వస్తూ ఉంది దోస్ పర్టిక్యులర్ విలేజెస్ అండ్ ఆల్ పబ్లిక్ నుంచి అది స్టార్ట్ అయింది దర్ ఇస్ అ పబ్లిక్ చేంజ్ ఇన్ పబ్లిక్ యాటిట్యూడ్ టువర్డ్స్ ది డెవలప్మెంట్ అండ్ వాళ్ళందరూ కూడా మావోయిస్ట్ వల్ల చాలా కోల్పోయామని ఒక ఆలోచనతో ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు హెడ్ క్వార్ట్ కొన్ని ప్రాంతాలు చూస్తున్నారు మంచి రోడ్స్ వచ్చి ఉన్నాయి మొబైల్ నెట్వర్క్ కనెక్టివిటీ ఉన్నది సో మంచి హాస్పిటల్స్ వచ్చి ఉన్నాయి సో బట్ ఆ ప్రాంతాల్లో ఆ రోడ్డు వేయాలి అంటే మావోయిస్టులు అడ్డుపడుతూ ఉంటారు ఒక సెల్ ఫోన్ వాడాలి అంటే మావోయిస్టులు అడ్డుపడుతూ ఉంటారు ఒక టీవీ పెట్టాలి అంటే మావోయిస్టులు అడ్డుపడుతూ ఉంటారు సో ఇలాంటి డెవలప్మెంట్ కార్యక్రమాలన్నిటికి కూడా అడ్డుపడడం అనేది అక్కడున్న ప్రజలకి చాలా తీవ్ర ఇబ్బంది కలిగిస్తూ ఉంది వాళ్ళు కూడా రియలైజ్ అయ్యారు సో దిస్ ఈజ్ ది ఆర్ ఫ్యూచర్ అండ్ దిస్ ఈజ్ ఆర్ దిస్ ఇస్ ది వే ఫార్వర్డ్ అని ఓకే సార్ మావోయిజం అనే ఒక బూచిని చూపించి కొంతమంది స్మగ్లర్స్ రైడ్ అవ్వడం అక్కడ గంజాయి సాగు చేయడం కొంతమంది యువతకి అందులో మార్చడం ఇది ఒక పెద్ద ఆర్గనైజర్ క్రైమ్ తయారవుతుందండి దాన్ని మీరు ఏ విధంగా కంట్రోల్ చేసుకొస్తారు అంటే మనకి దీంట్లో ఒక దర్ ఆర్ త్రీ వేస్ ఆన్ హౌ యూ గోయింగ్ టు కంటైన్ అండ్ కంట్రోల్ దిస్ పర్టిక్యులర్ ఒకటి ఎక్కడైతే కల్టివేట్ చేస్తూ ఉన్నారో పర్టిక్యులర్ క్రాప్స్ని సో దాన్ని మేము డిస్ట్రాయ్ చేయడానికి చూస్తూ ఉన్నాం సో చాలా వరకు లాస్ట్ ఇయర్ ఒక ఫైవ్ ఏకర్స్ వరకు కూడా మనం డిస్ట్రాయ్ చేయడం జరిగింది సో అదే విధంగా ఈ ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్ అనేది ఉంటుంది సో దానిపైన కూడా కొంచెం పటిష్టమైన నిఘా పెట్టడం జరుగుతూ ఉంది సో ఎవరైతే ఈ స్మగ్లర్స్ పర్టికులర్ రూట్స్లో మూమెంట్ చేస్తూ ఉంటారు ఆ రూట్స్ని ఐడెంటిఫై చేసి అక్కడ కొంచెం వెహికల్ చెకింగ్ కానీ కొన్ని స్టాటిక్ చెక్ పోస్టులు కానీ ఇవన్నీ కూడా పెట్టడం జరుగుతూ ఉంది సో దానివల్ల ఇప్పుడు లాస్ట్ ఇయర్ తీసుకుంటే రెండు వందల నలభై రెండు కేసులు మనం రిజిస్టర్ చేశాం కేవలం లాస్ట్ ఇన్ ది లాస్ట్ వన్ ఇయర్ అండ్ దాదాపుగా నలభై రెండు వేల కేజీలు మనం గాంజాను కూడా సీజ్ చేయడం జరిగింది సో ఈ రకంగా దిస్ ఈజ్ ది సెకండ్ థింగ్ అండ్ థర్డ్ థింగ్ ఈజ్ ఎవరైతే కన్జంప్షన్ చేస్తూ ఉంటారో లైక్ ద ఎండ్ యూజర్ మోస్ట్లీ యూత్ ఎవరైతే ఉంటారో వీరందరికీ కూడా పర్టికులర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళి అక్కడున్న డిఫరెంట్ డిఫరెంట్ ఇండస్ట్రీస్ కానీ లేకపోతే ఏదైనా పర్టికులర్ వర్క్ ప్లేసెస్కి వెళ్ళి ఈ యొక్క ఎఫెక్ట్స్ సైడ్ ఎఫెక్ట్స్ ఐ మీన్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ గెటింగ్ అడిక్టెడ్ టు దిస్ పర్టికులర్లర్ డ్రగ్స్ అనేది మనం చెప్తా ఉన్నాం సో అన్ని విధాలు ఐ మీన్ వెన్ ఒక కోఆర్డినేటెడ్ స్ట్రాటజీతో మనం ముందుకు వెళ్తూ ఉంటే ఈ పర్టికులర్ మిన మనం చాలా వరకు కంట్రోల్ చేయవచ్చు సార్ వీరు ఇన్ని రూట్స్ ఐడెంటిఫై చేస్తారు ఇన్ని చెక్ పోస్ట్ పెట్టామని చెప్తున్నారు కానీ తెలంగాణ రాష్ట్రం ఇటీవల కాలంలో వెయ్యి కేజీల గంజాని స్మగ్లింగ్ చేసుకుని పట్టుకున్నారు అది ఒక లారీ అంటే ఒక ట్రక్ తయారు చేసి దాంట్లో సెపరేట్ ఒక సెపరేట్ ఒక బాక్స్ అందులో ఇవంతా వచ్చింది మరి ఇన్ని చెక్పోస్ట్ ఉంటుండగా తెలంగాణ వరకు ఎలాగో అంటే చెక్ పోస్ట్లు పెడతాము బట్ ఇట్స్ నాట్ దట్ ఈచ్ అండ్ ఎవ్రీ వెహికల్ విల్ గెట్ డిటెక్టెడ్ దెర్ ఈస్ సంథింగ్ లైక్ అంటే దాన్ని ఏ విధంగా ఎగ్జాంపుల్ ఇవ్వచ్చు అంటే ఇప్పుడు మనం ఇసుక మనం పట్టుకుంటాం పట్టుకునే కొద్దీ కొన్ని కొంత స్లిప్ అవుతా ఉంటుంది దట్స్ హౌ దీస్ పర్టిక్యులర్ పీపుల్ కొన్ని కొన్ని స్లిప్ అయి బయటకు వెళ్తూ ఉంటారు ఇట్ ఇస్ నాట్ లైక్ హండ్రెడ్ పర్సెంట్ వచ్చిన ప్రతి వెహికలే మనం పట్టుకుంటున్నామా అంటే దెన్ ఎంటైర్ కంట్రీలో ఎక్కడ కూడా గాంజా వెళ్ళకూడదు బట్ స్టిల్

ఐ డోంట్ థింక్ సో పర్టికులర్ ఎందుకంటే అలాంటిది మా దృష్టికి ఏమైనా వచ్చినా కానీ వీఆర్ టేకింగ్ వెరీ టఫ్ యాక్షన్ చాలా దెర్ ఆర్ కేసెస్ వెర్ వీ హ్యావ్ సెంట్ అవర్ ఓన్ పీపుల్ టు జైల్ ఆస్ వెల్ హు ఆర్ హూ ఎవర్ వాజ్ ఇన్వాల్వ్ ఇన్ దిస్ పర్టిక్యులర్ యాక్టివిటీస్ సో ద మెసేజ్ వాస్ క్వైట్ క్లియర్ అండ్ ఐ మీన్ ఐ కెన్ వెరీ వెల్ సే దట్ నన్ ఆఫ్ ఆర్ పీపుల్ ఆర్ క్వైట్ ఇన్ టూ దిస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ ఓకే సార్ ఇప్పుడు మీరు రెండు ఇష్యూస్లో మీ డైరెక్షన్స్ అని కరెక్ట్ ఇస్తున్నాయి ఇక్కడ మూడోది అరకు అరకు అనగానే చాలామందికి ఆంధ్ర ఓటీ అంటూ చాలా మంది వస్తుంటారు ఇక్కడ గతంలో ఇద్దరు ఎంబీ మీద అటాక్ అవడంతో కొంత ప్యానిక్ వచ్చింది అటువంటి పానిక్ సిచ్యువేషన్ రాకుండా టూరిస్టులు అందరూ హ్యాపీగా అరకు వచ్చి ఎంజాయ్ చేయాలంటే మీరు వాళ్ళకి ఏం భరోసా ఇస్తారని సో యాక్చువల్లీ మీరు చూసినట్లయితే రీసెంట్ కాలంలో నాట్ ఓన్లీ అరకు బట్ లంబసింగి వంజంగి ఇలాంటి చాలా ప్లేసెస్ కూడా పాపులర్ అవుతూ ఉన్నాయి ఇప్పుడు లాస్ట్ ఈ ఈ సంవత్సరం ఈ వింటర్లో తీసుకుంటే వన్ జంగి వాజ్ ద న్యూ ఫైండ్ అండ్ పీపుల్ విఆర్ లైక్ థ్రాంగింగ్ లైక్ ఎనీథింగ్ విజిటింగ్ దట్ పర్టిక్యులర్ ప్లేస్ విచ్ ఈజ్ ఇన్ పాడేరు బేసికలీ సో దెర్ ఇస్ లాట్ ఆఫ్ బ్యూటీ ఇన్ దిస్ పర్టిక్యులర్ ఏజెన్సీ ఏరియా అండ్ అన్ని ఏరియాస్లో కూడా మనం పోలి అక్కడున్న పీపుల్ కానీ మిలిషియా కానీ అంతా కూడా క్లియర్ చేయడం జరుగుతూ ఉంది అలాగే మనకి సరిహద్దులో ఉన్న మీన్ మన అడ్జాయినింగ్ డిస్ట్రిక్ట్స్ కోరాపూట్ అండ్ మల్కాంగిరి వాళ్ళు కూడా చాలా మంచిగా ఆపరేషన్స్ చేస్తూ ఉన్నారు వాళ్ళొక్క సపోర్ట్ అండ్ కోఆర్డినేషన్ కూడా చాలా సీమ్లెస్గా ఉన్నారు దానివల్ల ఇంతకుముందు ఎలా ఉండేది అంటే ఇక్కడ ఏమైనా కొంచెం అఫెన్స్ చేసి ఒడిశాకి వెళ్ళిపోయేవారు లేదా ఒడిశాలో అఫెన్స్ చేసి ఆంధ్రాకు వచ్చేసేవారు బట్ ఇప్పుడు ఆ కోఆర్డినేషన్ అనేది చాలా సీమ్లెస్గా చాలా మంచి వితౌట్ మచ్ హమ్ బమ్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ ఇట్ ఇస్ గోయింగ్ ఫార్వర్డ్ సో దానివల్ల ఈ మావోయిస్ట్ యొక్క మూమెంట్ కూడా చాలా వరకు కడేల్ అయింది సో జీ ఈస్ కైండ్ ఆఫ్ అ వెరీ సెక్యూర్ ఎన్వారాన్మెంట్ అనేది మనం ఇవ్వగలుగుతా ఉన్నాం పర్టికులర్ ఏరియాస్లో ఓకే సార్ నక్సల్స్ మూమెంట్ ఉంది కాబట్టి అరకు మీరు చెప్పే లబ్బసింగి లేదా పాడేరు టు అరకు ఈ ప్రాంతంలో పోలీసులు రారు అనే ఒక ధీమాతో కొంతమంది బైక్ రేసింగ్లు పెట్టడం

అంటే ఒక మంచి ఐడియాతో వచ్చారు ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ చేసుకెళ్తున్నారు మంచి పొజిషన్కి వెళ్తుంది అంటే ఎలక్షన్ కూడా బాగా లాస్ట్ టైం బాగా జరిగింది ఇక పేరుగా జరుగుతున్నా సిద్ధం కానీ మీలాగే చాలామంది డిపార్ట్మెంట్ రావాలనుకుంటే యంగ్ వాళ్ళకి మీ మెసేజ్ మీన్ ఐ వుడ్ సే నథింగ్ నథింగ్ క్యాన్ రీప్లేస్ హార్డ్ వర్క్ సో యూ నీ టు హ్యావ్ గోల్ అండ్ ఆ గోల్ కోసం యూ నీ టు హ్యావ్ అ ప్లాన్ అండ్ హౌ టు రీచ్ ద పర్టిక్యులర్ గోల్ అండ్ ఆ ప్లాన్ రియలైజ్ అవ్వాలి అంటే ఇట్స్ ఓన్లీ హార్డ్ వర్క్ సో దీస్ త్రీ థింగ్స్ కొంచెం ఆ గోల్ యువర్ ప్లాన్ అండ్ హార్డ్ వర్క్ ఈ మూడు కలిస్తే ఖచ్చితంగా ఎవ్రీ వన్ దే కెన్ రీచ్ దర్ పర్టికులర్ డెస్టినేషన్ పోలీస్ డిపార్ట్మెంట్ రావాలనుకుంటే దానికి ఒక ప్యాషన్ దాని ఒక గోల్ దానికి ఒక ప్లాన్ ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతారంటున్నారు కృష్ణారా గారు కృష్ణారా గారు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయినా ఆయనకు ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ లక్షల్లో జీతాలు వస్తున్నాయి ఎక్కడో చిన్న వెలుతురు ఉండడంతో సివిల్స్ రాశారు ఖచ్చితంగా ఆయన సాధించారు ఎక్కడేదో చదువుకున్నామో అదే ప్రాంతంలో ఎస్పీకి రావడం అనేది ఆయన ఒక గర్వకారణం అదొక హ్యాపీనెస్ ఉంటుంది మీరు కూడా అదే విధంగా రావాలనుకుంటే ఖచ్చితంగా గోల్ హార్డ్నెస్ ప్లాన్ ఈ మూడు ఉండి రండి ఇంకా కృష్ణార్ గారి విషయానికి వస్తే ఆయన గత పంచాయతీ ఎలక్షన్ ఏ విధంగా అయితే ప్రసాదం జరిపారో ఇకపై కూడా అదే విధంగా ప్రసాదం జరుపుతారని ఒక యువతకు రోల్ మోడల్గా ఉంటారని మరొకసారి పోలీసులు అందరూ కూడా ఏదైనా రోల్ మోడల్గా తీసుకుంటూ అటు ఏఓబీలో ప్రసాదం చూపిస్తారని ఆసిద్దాం ఇది ఈ వారం బొడ్డపల్లి కృష్ణార్కర్ గారికి ఎక్సలెంట్ ఇంటర్వ్యూ వచ్చే వారం మరుగస్త మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ నే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్ ఐ డ్రీమ్స్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్ డు సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి డు వాచ్ ఐ డ్రీమ్